మెదక్ జిల్లా టేక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్తో గ్రామంలో రేకుల ఇల్లు దగ్ధమవగా ఇంట్లో నిద్రిస్తున్న 9 ఏళ్ల భవాని అనే చిన్నారి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఎల్లంపల్లి సిద్ధిరాములు, వెంకటలక్ష్మి అనే భార్యాభర్తలు. వారికి 2 సంతానం. కాగా నిన్న రాత్రి కుమారుణ్ణి తీసుకుని వరికోత నిమిత్తం గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న వారి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళగా వారి కూతురైన భవాని ఇంటి వద్దనే ఉంది. కాగా అర్ధరాత్రి సమయంలో విద్యుత్ మీటర్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇంటికి అంటుకోగా ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్ళు ఫైర్ ఇంజిన్కు ఫోన్ చేసి రప్పించే ప్రయత్నం చేయగా సకాలంలో రాకపోవడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు ఇంటి వద్దకు రాగా అప్పటికే పూర్తిగా మంటలు అంటుకున్నాయి. భవాని, సిద్ధిరాములు పాపాను కాపాడే ప్రయత్నం చేయగా తీవ్ర గాయాలు కాగా అతన్ని చికిత్స నిమిత్తం జోగిపేట ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని జోగిపేట ఏరియా ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఈ సంఘటనపై టేక్మాల్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప మాట్లాడుతూ ప్రభుత్వం తరపున ఆంధోల్ ఎమ్మెల్యే క్రాంతికరణ దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఆర్థిక సహాయం చేస్తామని, అన్ని విధాల సహాయం అందించాలని ఎమ్మెల్యేని కోరినట్లు, అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మల రమేష్ మాట్లాడుతూ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమని, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం, కుటుంబ సభ్యులు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకోకుండా విద్యుత్ శాఖపై ఉన్నతాధికారులు స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదన్నారు. ప్రభుత్వం స్పందించి సిద్ధిరాముల కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేయాలని కోరారు. నా పేరు సిద్ధిరాములు. మీ బిడ్డ పేరు భవానీ. భార్య గట మీరేటి పేరు? పొలం కడుతున్న మా భార్య నిద్ర పోయినాం. నా కొడుకు నా బిడ్డ ఇంటికి కూరపు వాడుకొని ఆయన అడిపెడతాను. మీరు మాకు వస్తారు రాకూడదు అంటే నా కొడుకు రమ్మన్నా నా భార్య అన్నది ఇక్కడ పొద్దున్నాక పోసిండు ఇంకేం బాధ పెడతామని మనం పోదాం పా. మీకెట్లా తెలిసింది? మీకెన్ని ఎలా తెలిసింది ఇట్లా కాదు సారు. పొలం కోసుకొని ఒక ట్రిప్ పోసిపోయినా మరో ఒకటిని తీసుకొని అతన్న కొడుకు చెప్పిపోయినా ఒకటే గంట పరకు పోయి రావడం ఆడికి ఇడికి వెళ్ళి మా నాన్నసారి అక్కడ దూరం ఉంటుంది రశ్మి మైలు మంటలు కనిపిస్తున్నాయి. పాయలు పక్క పట్టు కొట్టం మన గోదులకోటం గోదులకోట ఏమో నేను అంటే ఆ పిల్లమనేది లేదు మన ఇల్లుకి అగ్గి పెట్టినాడు. అప్పుడే ఆటో ఉన్నా సార్ ఆటో మీద వస్తాం ఆడ నడిపించుకుంటాం కూరగాయల గురిపత్తున్నా. కరెంట్ షాట్ అన్నారు కదా, కరెంట్ షాట్ తోటి కాలిపోయినాడు కదా ఇల్లు. అది కరెంట్ షాట్ తెలియదు, కాలు పెట్టింది తెలియదు. అష్టకాలంలో ఇద్దరు పిల్లలు కనిపించలేరు. ఆడు ఆడికి లాప్ చేసిన దొంకిన దుబ్బడి ఆపుకొనిలో కూడా దొంకిన పిల్లల కోసం దుంకెడికల్లో బిడ్డ కాలిపోయింది. అర్ధ తర్వాత ఇట్లా మూల కోరుకున్నాడు చచ్చిపోయింది. జన్ జన్ కరెంట్ ఉన్నది కదా సార్, ఇల్లు తలతోరు జన్ మానంగానే ఎగిరిపోట అయింది. అన్నా మాత్రం దూకి బయట ఇంత పెద్దోళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు సారు. మేమే తల్లి నలుగురం, నా కొడుకు అట్లా కూడా ముంగండి దూరం లేదు. రోడ్ అవుతలేదు, రోడ్ ఇవ్వడం అట్లు బిడ్డ కూడా గాలి బూడిద అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన రాత్రి కళ్ళం కోసం వ్యవసాయానికి వెళ్ళి తిరిగి తెల్లవారుజాముల ట్రాక్టర్లో వస్తుండగా భార్యాభర్తలు అందరూ కూడా వ్యవసాయానికి వెళ్ళారు. కానీ పొద్దున్నే ఇంటికి రాగానే మరి షార్ట్ సర్క్యూట్ వల్ల వారి ఇల్లు అనేటటువంటిది కాలిపోవడం జరిగింది. పాపం అందులో ఆయన కూతురు మాత్రమే పడుకొని ఉన్నది. ఆమె కాలిపోయి నా బిడ్డ ఇందాక నువ్వు పిట్టకెళ్ళి బయటకు నువ్వు పెట్టి అన్న తలిగిపోయా నా బంగారం పోలే పోలే నాకు ఎంతమంది ఉన్నారా అని